ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఫీల్ ద ఫ్రీడమ్ గైస్ కెప్టెన్ మిల్లర్ ఈ సంక్రాంతికి మన తెలుగు సినిమాలకే థియేటర్లు సరిపోలే అందుకని ఈ కెప్టెన్ మిల్లర్ని వాయిదా వేసుకున్నారు ఈ రిపబ్లిక్ డే రోజున అది కూడా దేశభక్తి మూవీ ఈ మూవీకి డైరెక్టర్ ఎవరంటే అరుణ్ మతేశ్వరన్ ఈయన ఇంతకుముందు రాఖీ కీర్తి సురేష్ యాక్ట్ చేసిన సానికాయుధం అదే తెలుగులో చిన్నీగా రిలీజ్ అయింది మరి ఈ మూవీ చూసి నాకైతే యాక్షన్ వరకు అయితే చాలా బాగుంది తమిళ ఆడియన్స్ కూడా నచ్చుతుంది కానీ మన తెలుగు వాళ్ళకి వచ్చేసరికి డిసప్పాయింట్ అవుతారు మూవీ మరీ హైలైట్ లేదు అలాగని బాగోలేదని కూడా చెప్పను యావరేజ్గా అనిపించింది అసలు ఫస్ట్ హాఫే సరిగా లేదు ప్రీ ఇంటర్వెల్ నుండి బాగుంది అక్కడ నుండి మూవీ బాగుంటుంది ఓవరాల్గా మూవీ అయితే ఓకే ఓకే టైప్లో ఉంది స్లోగా వెళ్ళడం కూడా కొద్దిగా మైనస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవడం అయితే ఖాయం జస్ట్ ఫర్ యాక్షన్ సీన్స్ అండ్ రెగ్యులర్ బోరింగ్ ట్రీట్మెంట్ అంటారు కదా అది ఉంది ఎక్కువ ధనుష్ గారు యాక్టింగ్ కానీ ఆయన లుక్ స్టైలు మంచి యాక్షన్ సీన్స్ టెక్నికల్గా కూడా చాలా రిచ్గా ఉంటుంది ప్లాట్ పాద్దే అంటరానితనం అణచివేత బ్రిటిష్ వారిపై తిరుగుబాటు దానికోసం ఒక హీరో రావడం ఇవన్నీ కామన్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్లో అనుకోవచ్చు అనమాట గుడిని కట్టేదే తక్కువ కులస్తులు మరి ఆ తక్కువ కులస్తులను గుడిలోకి ఎంట్రీ ఎందుకు ఉండదు ఇదే పాయింట్తో మూవీ స్టార్ట్ అవ్వడం మరి లాస్ట్కి ఆ గుడిలోకి తక్కువ కులస్తులు అడుగు పెట్టారా లేదా దానికి కోసం కెప్టెన్ మిల్లర్ ఏం చేశాడు అనేది ఈ మూవీలో మీరు చూస్తారు స్టోరీ మొత్తం నైన్టీన్ థర్టీ లో జరుగుతూ ఉంటది కానీ అప్పుడు జరుగుతుందన్న ఫీల్ మనకైతే ఉండదు లేటెస్ట్ జనరేషన్ కి తగ్గట్లయితే ఉంటాయి కొన్ని లాజిక్స్ కూడా ఉండాలి కదా హీరో క్యారెక్టర్ ని ఫైవ్ చాప్టర్స్ గా చూపించాలనుకోవడం గుడికి సంబంధించిన పెట్టును ధనుష్ కొట్టేసే యాక్షన్ ఎపిసోడ్ అయితే సూపర్ గా ఉంటది క్లైమాక్స్ ఎలివేషన్స్ కొన్ని డైలాగ్స్ అయితే బాగానే ఉన్నాయి కాకపోతే తెలుగు డబ్బింగ్ మరీ అంత హైలైట్ అయితే లేదు కొన్ని డైలాగ్స్ అయితే అసలు బాగోలేవు మూవీకి పెద్ద బొక్క ఏంటంటే ఫస్ట్ హే ఫస్ట్ వన్ అవర్ కూడా అసలు So. <laughs> దేశభక్తి అంటేనే మన నర నరాల్లో రక్తం మరిగిపోతూ ఉంటది దాన్ని ఇంకా పవర్ఫుల్ గా చూపించలేకపోయారు డైరెక్టర్ తీసుకున్న స్టోరీ లైన్ కొత్తది కాదు పాద్దే కానీ దానిలో కొంత మాత్రమే ఎంగేజింగ్ గా తీశారు క్యారెక్టర్స్ పరంగా ధనుష్ ఇరగదీశాడు తన యాటిట్యూడ్ కానీ లుక్ అండ్ స్టైల్ సూపర్ గా ఉంటే మన తెలుగు హీరో సందీప్ కిషన్ కూడా ఒక చిన్న క్యారెక్టర్ లో ఉన్నారు కన్నడ స్టార్ శివన్న అదేనండి హీరో శివరాజ్ కుమార్ గారు మంచి క్యారెక్టర్ చేశారు అతను కూడా మూవీకి అయితే ప్లస్ సూపర్ గా చేశారు మ్యూజిక్ బై జీవి ప్రకాష్ కుమార్ బీజీ మీద చాలా బాగా నచ్చింది నాకు ఫైనల్ గా బ్రిటిష్ వారి కింద ఉండే రాజుల కింద పడి చావడం కంటే ఆ బ్రిటిష్ వారి కింద ఉంటేనే నయమని మన దేశం నుండి తెల్లవాళ్ళు ఎలాగో వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు కొద్దిగా మంచి చేశారు కూడా కానీ వాళ్ళు వెళ్ళిపోయాక మన దేశాన్ని అంటరాని వాళ్ళుగా తక్కువ కులస్తులుగా విభజించి నాశనం చేశారనే మెసేజ్ అయితే ఒకటి ఉంటుంది మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ దాట్స్ ఇట్ గా ఇలాంటి మరి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం అస్సల మర్చిపోకండి బై బాయ్ जय हिंद